హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఈ వీడియోలో మనం కేంద్ర బడ్జెట్ ముఖ్య అంశాలు, అదేవిధంగా వాటి నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి క్వశ్చన్ని ఈ వీడియోలో మనం చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు, మేము ఆర్ఆర్బీ గ్రూప్ డికి 25 మార్క్ టెస్ట్ల సిరీస్ని రిలీజ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ ఎగ్జామ్స్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 15 నుంచి 50 మార్క్ టెస్ట్ల సిరీస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. 50 మార్క్ టెస్ట్లు అనేది మీకు రోజుకు ఒక మార్క్ టెస్ట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి 15 నుంచి. దీని యొక్క ధర సరికి 250 రూపాయలు. కానీ మీరు 15 లోపే ముందే కనుక్కున్నట్టయితే మీకు 200 రూపాయలకే ఈ మార్క్ టెస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. ఆ లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా మా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్తే, 2020 మరియు 21 బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటివరకు ఇచ్చిన బడ్జెట్ ప్రసంగంలో ఈ 2021 బడ్జెట్ ప్రసంగము అత్యధిక టైము ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. అందులో మనకి ముఖ్యమైన క్వశ్చన్ని నేను మీకు పాయింట్అవుట్ చేయబోతున్నాను. 2020-21 బడ్జెట్లో మూల స్తంభాలు ఏవి? 2020-21 బడ్జెట్లో మూల స్తంభాలు ఏవి ఏంటి అంటే, ఎకనామిక్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇన్సూరెన్షియల్ ఇండియా, ఇంకోటి వచ్చరికి సమాజ పరిరక్షణ. నెక్స్ట్ వచ్చరికి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు? ఇవన్నీ నేను కూడా క్వశ్చన్ ఎలా ఇస్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటిని కూడా క్వశ్చన్ టైప్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎందుకంటే ఎగ్జామ్లో ఏ టైప్లో క్వశ్చన్ పెడతారనేది మీకు బాగా అవగాహన ఉన్న కోసం అనేది నేను క్వశ్చన్ టైప్లో అన్ని ఇవ్వడం జరుగుతుందండి. హౌ మెనీ కోర్స్ హావ్ బీన్ ఎలాటెడ్ టు ద అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ద యూనియన్ బడ్జెట్? కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు? ఎన్ని కోట్లు కేటాయించారంటే 2.83 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ని పాయింట్లతో యాక్షన్ ప్లాన్ని తయారు చేసింది? ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అన్ యాక్షన్ ప్లాన్ విత్ డాష్ పాయింట్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్. ఆన్సర్ వచ్చరికి 16. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ PMJAY కు ఎన్ని కోట్లు కేటాయించింది? కేంద్ర ప్రభుత్వం 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్కు ఎన్ని కోట్లు కేటాయించిందంటే 69 వేల కోట్లను కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్కు 2020-21 బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించిందంటే 69 వేల కోట్లను కేటాయించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2020-21 స్వచ్ఛ భారత్కు ఎన్ని కోట్లు కేటాయించిందంటే 12,300 కోట్లను కేటాయించింది. స్వచ్ఛ భారత్కి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 12,300 కోట్లు. మీ అందరికి నేను ఇది PDF కూడా ఇవ్వడం జరుగుతుందండి. నేను ఇక్కడ ఏదైనా పాయింట్లను మర్చిపోయినట్టయితే ఆ PDFలో మొత్తం ఇన్ఫర్మేషన్ అది మీకు పాయింట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ PDF లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో డౌన్లోడ్ చేసి మీరు చదువుకోవచ్చు. 2020-21 బడ్జెట్లో విద్యా రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందంటే 99 వేల కోట్లు కేటాయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి 2020-21 బడ్జెట్ ఎన్ని కోట్లు కేటాయించిందంటే 99 వేల కోట్లు కేటాయించింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 3,000 కోట్లను కేటాయించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధికి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 3,000 కోట్లు కేటాయించిందండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. పారిశ్రామిక వాణిజ్య రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించిందంటే 27,300 కోట్లు కేటాయించడం జరిగింది. మీకు అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ మేలో కనుక స్టార్ట్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్ నుంచి
ప్రతి షిఫ్ట్ లో కూడా రెండు క్వశ్చన్లు మీరు కన్ఫామ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కాబట్టి కేంద్ర బడ్జెట్ గురించి చాలా జాగ్రత్తగా చదువుకోండి. అదేవిధంగా ఢిల్లీ మరియు ముంబై ఎక్స్ప్రెస్ వేలను ఏ సంవత్సరంలోపు పూర్తి చేస్తామని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పారు. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ మరియు ముంబై ఎక్స్ప్రెస్ వేలను ఏ సంవత్సరంలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఏ సంవత్సరంలో చెప్పారంటే 2023 కల్లా ఢిల్లీ మరియు ముంబై ఎక్స్ప్రెస్ వేని పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. పైపుల నీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది? అన్నీ కూడా కోట్లు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పైపుల నీటి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించింది? 3.6 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2020-21 బడ్జెట్లో పంచాయతీరాజులకు ఒకసారికి 1.23 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్కి వస్తారికి అంటే గ్రామీణాభివృద్ధికి వస్తారికి 1.23 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది అనమాట 2020-21 బడ్జెట్లో. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఎందుకంటే మనకి ఎస్ఎస్సీ వాటర్ వచ్చేసరికి ఎలా అడుగుతారు మ్యాక్సిమం బిట్లో వచ్చరికి ఒక పథకానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారని అడగడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఎస్సీ వాళ్ళు కూడా ఈ బిట్లను చాలా బాగా ఉపయోగపడతాయండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చరికి రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం ఎంత కేటాయించారంటే 1.74 లక్షల కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందంటే 2020-21 బడ్జెట్లో 22,000 కోట్లను కేటాయించడం జరిగింది. విద్యుత్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ వీటికి ఎంత కేటాయించిందంటే 22,000 కోట్లను కేటాయించడం జరిగింది. చిన్నారులకు పోషకాహార కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో 28,600 కోట్లను కేటాయించడం జరిగింది అనమాట, గుర్తుపెట్టుకోండి. చిన్నారుల పోషకాహార కార్యక్రమాల కోసం ఎంత కేటాయించారంటే 28,600 కోట్లు. ఉడాన్ స్కీమ్ ద్వారా 2024 నాటికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎయిర్పోర్ట్లను నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు? ఉడాన్ స్కీమ్ ద్వారా 2024 నాటికి కేంద్ర ప్రభుత్వం 100 ఎయిర్పోర్ట్లను నిర్మాణం చేయాలని అనుకుంటుంది. ఎన్ని ఎయిర్పోర్ట్లు అంటే 100 ఎయిర్పోర్ట్లు. నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ కంప్యూటరింగ్ అండ్ టెక్నాలజీ, ఐటీ అనుకోండి ఒక రకంగా, నేషనల్ అన్ క్వాంటమ్ కంప్యూటరింగ్ అండ్ టెక్నాలజీ ఐటీకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందంటే 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటరింగ్ అండ్ టెక్నాలజీకి ఎన్ని వేల కోట్లు కేటాయించారంటే 8,000 కోట్లు కేటాయించడం జరిగింది. భారత్ వెబ్ కార్యక్రమానికి వచ్చేసరికి 6,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్లో కేటాయించారు. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి 93,000 కోట్లను కేటాయించడం జరిగింది. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి 9,300 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా టెక్స్టైల్ రంగానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్లు కేటాయించిందంటే 1,480 కోట్లను కేటాయించడం జరిగింది. 1,480 కోట్లను వచ్చేసరికి టెక్స్టైల్ రంగం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వస్తే ఢిల్లీ నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు కేటాయించిందంటే, ఢిల్లీలో ఈ మధ్యన బాగా విపరీతంగా కాలుష్యం పెరిగిపోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడానికి, అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరాలలో కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు కేటాయించిందంటే 44,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే 4,400 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అనమాట. ఏ బడ్జెట్లో అంటే 2020-21 బడ్జెట్లో. ఎస్టీ సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 53,700 కోట్లను కేటాయించడం జరిగింది. ఎస్టీ సంక్షేమం కోసం సరికి
53,700 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం 2021 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒకసారికి 85,000 కోట్లను కేటాయించింది. గుర్తుపెట్టుకోండి, ఎస్టీకి ఒకసారికి 53,700 కోట్లు, అదేవిధంగా ఎస్సీ మరియు ఓబీసీ సంక్షేమ కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒకసారికి 85,000 కోట్లను కేటాయించడం జరిగిందండి. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం ఈసారి కేంద్ర ప్రభుత్వం 30,757 కోట్లను కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి ఒకసారికి 30,757 కోట్లను అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా లడాక్ 5,958 కోట్లు, లడాక్ ఒకసారికి 5,958 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 6,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం లడాక్ అభివృద్ధి కోసం కేటాయించారు. సాంస్కృతిక శాఖ కోసం ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించిందంటే 3,150 కోట్లను కేటాయించడం జరిగింది. సాంస్కృతిక శాఖ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 3,150 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా డిపాజిటర్లు డిపాజిట్ బీమాను డాష్ నుండి డాష్కు ప్రభుత్వం పెంచింది. డిపాజిటర్ల డిపాజిట్ల బీమాను డాష్ నుండి డాష్ వరకు ప్రభుత్వం పెంచింది. ఆన్సర్ వచ్చేసరికి 1 లక్ష నుండి 5 లక్షల వరకు. ఇంతకుముందు డిపాజిటర్ల డిపాజిట్ బీమా వచ్చేసరికి 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 1 లక్ష నుంచి 5 లక్షలకి కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగిందనమాట. 2022లో జరిగే G20 సదస్సుకు ఎన్ని కోట్లు కేటాయించారు? 2022లో జరిగే G20 సదస్సుకు ఎన్ని కోట్లు కేటాయించారు? ఎన్ని కోట్లు కేటాయించారంటే 100 కోట్లు. 2020 G20 సమావేశం ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది. ఇంతకుముందు ట్యాక్స్ లాభసరికి కేవలం 3 మాత్రమే ఉండేవి, ఇప్పుడు వాటిని 6గా మాత్రం జరిగింది. అవేంటో మనం ఇప్పుడు చూద్దాము. 2.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు, అంటే 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు వచ్చరికి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 5% పన్ను కట్టాల్సి ఉంటుంది. 5 లక్షల నుండి 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 10% పన్ను కట్టాల్సి ఉంటుంది. 7.5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 15% పన్ను కట్టాల్సి ఉంటుంది. 12.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 20% పన్ను కట్టాల్సి ఉంటుంది. 12.5 లక్షల నుండి 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 25% పన్ను కట్టాల్సి ఉంటుందండి. అదేవిధంగా 15 లక్షల నుండి ఆ పైన ఉన్నవారు ఆదాయం 30% పన్ను కట్టాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే 2.5 లక్షల నుండి మనకి పన్ను అనేది కట్టాల్సి ఉంటుంది. మన ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే అప్పటి నుంచి మనం పన్ను కట్టాల్సి ఉంటుందండి. 2.5 లక్షల నుంచి ప్రతి 2.5 లక్షలు పెరిగే కొద్దీ మనకి 5% ట్యాక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ దాకా పెరుగుతుంది అంటే 15 లక్షల వరకు పెరుగుతుంది. 15 లక్షల పైన ఎంత ఉన్నా కానీ మనకి ఆదాయం 30% పన్ను అది ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే 2.5 నుంచి 5 లక్షల వరకు ఉంటే ట్యాక్స్ వచ్చరికి 5% కట్టాలి. అదేవిధంగా 5 నుంచి 7.5 వరకు ఉంటే ట్యాక్స్ వచ్చరికి 10% కట్టాలి. 7.5 నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉంటే 15% కట్టాలి. 15 నుంచి 12.5 శాతం వరకు ఉంటే 20% కట్టాలి. 20% కట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చరికి 12.5 లక్షల నుండి 15 లక్షల వరకు ఉంటే 20% కట్టాలి. 15 లక్షల పైన ఆదాయం ఉంటే వారు 30% పన్ను కట్టాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ పన్నులు వసూలు చేసే దేశం ఏది? ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ పన్నులు వసూలు చేసే దేశం ఏది? ఆన్సర్ వచ్చరికి ఇండియా. బెంగళూరు నగరానికి డాష్ కోట్లు సబర్బన్ రైల్వేకి కేటాయించారు. బెంగళూరు నగరంలోని సబర్బన్ రైల్వేకు ఎన్ని కోట్లు కేటాయించారంటే 18,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ 2020-21 బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఆదాయం చెల్లింపుదారులు ఈ సంవత్సరం నుండి ఎంతమంది పెరిగారంటే 16 లక్షల మంది కొత్తగా ఆదాయపు చెల్లింపు అంటే పన్ను చెల్లింపుదారులు పెరగడం జరిగింది అనమాట. ఎంతమంది పెరిగారంటే 16 లక్షల వరకు పెరగడం జరిగింది. నేనకి ఏదైనా పాయింట్ మిస్ అయినట్టయితే మీకు మొత్తం అంతా ఒక డాక్యుమెంట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. ఆ పీడిఎఫ్ వచ్చరికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు
ఆర్ఆర్ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి పేరు ఉంటే మీకోసం మేము మార్క్ టెస్ట్ తయారు చేస్తున్నాము. ఈ మార్క్ టెస్ట్ ఆర్ఆర్ ఎన్టీపీసీ మార్క్ టెస్ట్ వచ్చరికి 50 మార్క్ టెస్ట్లు ఉంటాయండి. 50 మార్క్ టెస్ట్లు మీరు రాస్తే మీకు సరిపోతుంది, ఎందుకంటే మీకు అన్ని టాపిక్స్ అనేవి దాంట్లో కవర్ అయిపోతాయి. ప్రతి టాపిక్లో ఉన్న ప్రతి మోడల్ కూడా దాంట్లో కవర్ అయ్యే విధంగా మేము పేపర్లను తయారు చేస్తున్నాము. కాబట్టి మార్క్ టెస్ట్ కొనుక్కొని రాసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ మార్క్ టెస్ట్లు వచ్చరికి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.